ఓకేనే అనిపిస్తుందా, లేకుంటే అంటే గేదెలలో బాగా మంచి లాభం అనిపిస్తుందా, లేకుంటే నష్టం ఏమైనా అనిపిస్తుందా, ఎట్లా అనిపిస్తుంది? పని చేసుకుంటే మంచిగా ఉంటుంది. అట్లా మన పని వేరే వాళ్ళ దగ్గర, ఇప్పుడు మనకు జీతం గాలి ఎవరు లేకుంటారు కాబట్టి మనదే కాబట్టి ఇబ్బంది. మీరే సొంతంగా చేసుకుంటారా? నమస్తే, మీరు చూస్తున్న అనులక్ ఈక్వేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం తాటిపాముల గ్రామం శ్రీరంగపురం మండలం వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే ఉన్నాం. ఈరోజు వచ్చేసి తాటిపాముల గ్రామంలోను అన్న, మీ పేరు యాదగిరి అన్న దగ్గర అయితే ఉన్నాం. అయితే అన్న 6 సంవత్సరాల నుంచి బర్రెలు ఉన్నాయంట. అయితే నాటి గేదెలు ఉన్నాయంట, నాటి గేదెలు తీసేసి ఇప్పుడు ముందు జాతి గేదెలు అయితే పెట్టుకున్నట్టుగా ఉన్నాడు. ఒకసారి అయితే ఆయన నా ఈ 4 గేదెలు ఎట్లా ఉంది ఏంది అనేది ఒకసారి అడిగి అయితే తెలుసుకుందాం. ఓకే, మీరేమన్నా స్టడీ చేశారా? డిగ్రీ డిస్కంటిన్యూ. డిగ్రీ డిస్కంటిన్యూ. మరి ఏం వర్క్ చేస్తారు? ఇంటర్ కూడా హైదరాబాద్లో సేల్స్ మ్యాన్ చేస్తుంది. ఇక్కడ సేల్స్ మ్యాన్ బంద్ చేసి ఇక్కడ జాబ్ ఏమో కదా, మన సొంతం పని వేరే ఉంటే జాబ్ వేరే, జాబ్ ఒకటి వేరే వాళ్ళు చేయాలి, వాళ్ళు ఎట్లా ఇస్తారు మన పని, మన ఇష్టంతో పని. అక్కడ ఎంత ఇస్తున్నారు అన్న? 15,000 ఇస్తుంది. 3,000 నుంచి 15,000 వచ్చి ఇస్తున్నాం. 3,000 నుంచి ఇస్తున్నాం. అంటే ఎన్ని సంవత్సరాలు ఇస్తున్నాం? నేను ఒక 7 ఇయర్స్ చేస్తున్నాను. 7 ఇయర్స్ అంటే అది దాంట్లో ఇంకా ఎట్లా అంటే ఏమైనా వ్యవసాయం ఉంది? 4 ఎకర్స్ ఉంది. ఏమేమి వేస్తారు? పల్లి, వరి వేస్తుంది. అదే మీరు ఒకరు తీసుకుంటారు? డాడీ, మమ్మీ, మీ బ్రదర్. మరి ఈ గేదెలు ఉన్నాయి కదమ్మా, ఇది ఎన్ని సంవత్సరాలు అని చెప్పేసి? 6 ఇయర్స్ వచ్చింది. అంటే పెట్టడం 6 ఇయర్స్ అంతకు ముందు నుంచి ఉంటుంది, ఒకటే ఉంటుంది, మనం పాలకు ఇంటి వాళ్ళు ఇంటికి వచ్చి ఉంటుంది. ఇవి 6 ఇయర్స్ అయితే 6 ఇయర్స్ ఎన్ని తెచ్చుకుంటుంది గేదెలు? మేము తెచ్చినప్పుడు ఫస్ట్ 4 గేదెలు తెచ్చినాం, తర్వాత మధ్యలో 2 గేదెలు తెచ్చినాం, ఇస్తుంటుంది 4 గేదెలు అని పాలు. అంటే ఎక్కడ కొన్నారు? కొన్ని సంతలు కొన్ని దగ్గర ఉన్నాయి. కొన్ని దగ్గర ఉన్నప్పుడు ఒకటి 4 ఇస్తాయి, ఒకటి 3 ఇస్తాయి, కొన్ని 10 ఇస్తాయి, 3 అట్లా. అంటే యావరేజ్ పూట తిండిని బట్టి, ఒకవేళ దాని మేమైతే దాని వేయం, కొందరు దాని వేస్తారు, వాళ్ళు 4 ఇస్తాయి, 5 ఇస్తాయి. అంటే దాని ఏమేమి? దాని గడ్డి, పుట్టి గడ్డి, సూపర్ నేచర్, సూపర్ నేచర్ దాని బెడ్మెట్రాలు అవుతుంది. జస్ట్ ఒక 10 గుంటలు, 10 గుంటలు 4 గే ఉన్నాయి ఉన్నదాన్ని బట్టి. మరి దీన్నప్పుడు మీకు ఏమన్నా వ్యాధులు వచ్చినాయి అనుకోండి, మీరు ఎట్లా జాగ్రత్తలు తీసుకుంటారు? డాక్టర్స్ అలా తీసుకొని ఫోన్ చేస్తాను. విలేజ్లో ఒక పశువుల ఆసుపత్రి ఉంది, ఫోన్ చేస్తే సార్ ఈరోజు దగ్గరెట్టి 20 అయిపోయింది, లేకపోతే మెడిసిన్ ఏదైనా ఉంటే రాసి సార్ తీసుకొస్తాం, సార్ వచ్చి డాక్టర్ వచ్చి చూసుకుని డాక్టర్ వచ్చి. గవర్నమెంట్ హాస్పిటల్లో మరి 4 బార్లు అయినా కలిసి పూటకు ఎన్ని లీటర్లు వస్తారు? ఒకసారి 4 ఎప్పుడు సార్? 2 ఇస్తే ఒకసారి. మీరు ఎన్ని కట్ల అంటే ఇప్పుడు కొన్ని ఇన్కమ్ ఉంది ఇంటుంటుంది అన్ని ఒకసారి ఇన్వాలి. ఇప్పుడు బస్ స్టాండ్ మీకు ఎన్ని వస్తుంది? బస్ స్టాండ్కి ఒక 6 లీటర్లు అట్లా. 2 వేస్తాయి, 6 లీటర్లు కాదు, పూటకు పూటకు 6 లీటర్లు. అది సాయంత్రం 6 లీటర్ సాయంత్రం ఒక 4 అనేది ఇంట్లో పిలుస్తుంది. ఎక్కడ పోతారా మీరు? పాలు దగ్గరలో దగ్గరలో కేంద్రానికి వస్తాం. కేంద్రం అంటే ఇంకా వాళ్ళు అమ్ముకుంటారు తెలిసింది. అంటే మీరు బయట తిరిగి అమ్మారా? ఇప్పుడు అట్లా అనుకుంటున్నాను అమ్మాలని. ఇంతకుంటే బయట తిరిగి అమ్మడం కొద్దిగా లాభం వచ్చింది అంటారు కదా? అవునవును. కాకపోతే టైమింగ్ సెట్ కావాలి, ఎన్ని రోజులు మనకు పంట ఉండే కదా, బట్ నేను పల్లి ఉన్న వల్ల వెళ్ళాలి ఇప్పుడు చేయాలని. మరి మీరు ఏమన్నా అంటే ఈ బర్రెలు ఏమన్నా పెంచాలని? పెంచాలనుకుంటున్నాను. ఇంకా 6 లేదని మీరు చెప్పుకోవాలని. అంటే ఇవి కాకుండా 6 వీటితో పాటు 6 లేదండి. ఎక్కువ ఉంటే కూడా జనాలు ఎక్కువ ఉండాలి, పని ఉంటుంది బాగా. మనకు మొత్తం ఒక దగ్గరనే ఉంటే ఇప్పుడు ఇల్లు మన ఇంటి దగ్గర ఉంటుంది కదా, షెడ్ వేయడానికి అనేది తెచ్చినాం. షెడ్ ఇంకా ఇక్కడ చిన్న వేసుకున్నాం, అవి కాకుండా కూడా ఇంకా బావి దగ్గరనే వేసుకుని అనేది కట్టాలనుకున్నాం. ఇంకా మెటీరియల్ కూడా తెచ్చినామని, ఇంకా కొన్ని ఉన్నాయి కదా ఎందుకు అని ఆపినాం. ఇంకా కొన్ని
ఇంకా కొన్ని తెచ్చినాక వేద్దామని అనుకున్నాం. అప్పటి వరకు అయితే ఇక్కడనే ఉంటాయి, గడ్డి పెంట ఎరువు దూరం ఉంది కాబట్టి ప్రస్తుతానికి ఇన్నే కట్టేసి. మరి మీకు ఎట్లా ఉంది అన్న, అంటే ఈ నాలుగు బర్రెలైనా మీకు మంచిగానే అనిపిస్తుందా, లేకుంటే అంటే గేదెలలో బాగా మంచి లాభం అనిపిస్తుందా, లేకుంటే నష్టం ఏమైనా అనిపిస్తుందా, ఎట్లా అనిపిస్తుంది? పని చేసుకుంటే మంచిగా ఉంటుంది. అట్లా మన పని వేరే వాళ్ళ దగ్గర, ఇప్పుడు మనకు జీతాలు ఇట్లా ఎవరు లేకుంటారు కాబట్టి మనదే కాబట్టి ఏమి ఇబ్బంది ఉంది. మీరే సొంతంగా చేసుకుంటారా? మేమే చేసుకుంటాం. మీరే సొంతంగా అంటే దీనిలో కాడ మీరు ఎంత టైం వర్క్ చేస్తారు అన్న? అంటే మార్నింగ్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అంటే, సాయంత్రం గడ్డి వేస్తాం. అంటే మీకు పొలం ఎంత దూరం ఉంది, అంటే గడ్డి ఎంత దూరం వేస్తారు? 1 కిలోమీటర్. అంటే దాన్ని మరి అది తీసుకురావడం ఇబ్బంది అనే కదా మీకు, గడ్డి బైక్ మీద తీసుకొస్తారు? బైక్ మీద తీసుకొస్తారా? అంటే ఆ గడ్డిని కట్ చేయకుండా డైరెక్ట్ వేసేస్తారా మీరు? ప్రస్తుతానికి అయితే డైరెక్ట్ వేస్తాం. మిషన్ మిషన్ ఉన్నప్పుడే కట్ చేసి డైరెక్ట్ వేస్తాం. కొంచెం ముదురుతానేమో మిషన్ కేసాం. మా బ్రదర్ వాళ్ళది ఉంది, వాళ్ళ దగ్గర వేస్తాం. వాళ్ళ దగ్గర మిషన్ కేసుకొని తీసుకొచ్చేసి. అంటే దాని వేస్తే కూడా బాగానే వేస్తాయి అంటారు కదా? మన దాని వేస్తే ఇస్తే గానీ ఒక్కసారి వేస్తే రెగ్యులర్గా ఇస్తుండాలి. అవును, మనది నాటు జాతి కొన్ని ప్యూర్ ముర్రా జాతి కాదు కదా, ఇది ఒకటే ప్యూర్ ముర్రా నాటు కాబట్టి నడుస్తుంది అది. ఎంత ఇప్పుడు మనం ఎంత దాని మీద ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే అంత ఇన్కమ్, అంతే మనకు వచ్చే ఇన్వెస్ట్మెంట్. మనం ఇన్వెస్ట్మెంట్ చేయండి కూడా రాదు కదా, దాని అవన్నీ కొన్ని అలవాట్లు లేవు తినవు కూడా. ఇప్పుడు దూళ్ళు ఎన్ని ఉన్నాయని మీ దగ్గర? 3 దూళ్ళు. అంటే ఈ దూళ్ళకి ఏమన్నా కంప్లైంట్ రావడం కానీ, ఈ రోగాలు ఏమన్నా రావడం కానీ ఇలాంటివి ఏమన్నా ఇప్పటికైతే ఏం లేవా? ఇప్పటికైతే ఏం లేదు. మంచిగానే నెగులుతున్నాయా? మంచిగా నెగులుతున్నాయి. షెడ్ వేసారు కదా, ఈ షెడ్కి ఎంత ఖర్చు అయిందన్న? ఇది ఇప్పుడు 56,000. అంటే ఎన్ని సంవత్సరాలు మీరు వేసి? 3 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్ళు 56,000. 56,000 అంటే ఇట్లా అడ్డం ఎంత, ఇట్లా పొడుగు ఎంత? ఇది 34 ఫీట్లు పొడుగు ఉంది, అడ్డం 18 ఫీట్లు. అడ్డం 18 ఫీట్ల. ఎంత ఖర్చు అయింది అమౌంట్? 56,000 అయింది. 56,000. అంటే ఇప్పుడు బర్రెలు పెంచితే ఇందులోనే పెట్టుకుంటారా? ఇందులోనే. ఇంకా ఇది కూడా ఫిల్అప్ చేసుకొని, అంటే ఈ ప్లేస్ కూడా ఉంది కదా, ఇది మొత్తం ఫిల్అప్ చేసి పెట్టేస్తుంది. లేదనుకుంటే బయట దగ్గర వేద్దాం అనుకున్నాం. అక్కడ కూడా మెటీరియల్ అయితే తెచ్చి పెట్టినాం. అంటే ఇప్పుడు మీరు ఒకవేళ గేదెలు పెట్టాలనుకుంటుండ్రు కదా, ఏ బ్రీడ్ పెట్టాలనుకుంటుండ్రు ఒకవేళ తెస్తే? ముర్రా జాతి మంచిగా ఉంటాయి కానీ దాంట్లోకి కొంచెం ఏమంటాం, చిన్నదని కొంచెం సుస్ అయితే కొంచెం తిప్పులేవు. మన నాటు అయితేనే బాగా తిప్పుకొని మంచిగా ఉంటాయి. నాటు గేదెలు అయితేనే బాగుంటాయి. మళ్ళీ ఒకవేళ తెస్తే మళ్ళీ నాటు గేదె తెచ్చుకుంటారా? ఏమన్నా అవి రెండు తెచ్చుకుంటారా? ఇప్పుడు ఈ గేదెల కన్నా వ్యవసాయంలో ఎక్కువ ఆదాయం లేదా? లేదా, ఇక్కడ ఉన్న ల్యాండ్ని బట్టి ఫార్మింగ్ సెట్ కాదు. ఇప్పుడు మన అంతా మురుసులాగా ఉంటాయి పొలాలు. అక్కడ ఏటవతలకి అయితేనేమో అవి నల్ల నేలలు ఎర్ర నేలలు ఉంటాయి, అవి మంచిగా ఉంటాయి, పంట బాగా వస్తాయి. ఇవి అక్కడ ఇవి ఇంతసేపు ఉన్న ఒక పల్లి వరి వస్తాయి, దాంట్లో పెద్ద ఇన్కమ్ ఉండదు. అక్కడ అయితేనేమో ఆ ఎర్ర నేలలు నల్ల నేలలు శనగలు మిర్చి అవి కొంచెం ఇన్కమ్ ఉండే పంటలు. అవి మళ్ళీ ఈ 4 గేదెలలో మరి మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే చేసుకోవడం? అంటే మీరు స్టడీ చేసా ఉన్నారు కదా, డిగ్రీ డిస్కంటిన్యూ ఉన్నారు కదా, మళ్ళీ స్టడీ వరకు అంతవరకు చదివి ఈ బర్రెలు మీరు ఇంకా పెంచాలనుకుంటుండ్రు కదా, అట్లా మీకు ఏమన్నా అంటే కొంతమంది ఎగతాలు చేస్తుంటారు కదా బర్రెలు పెట్టుకోవడం? మనతో లేనప్పుడు అయితే వాళ్ళు పెట్టారు, మన పని మనం చేసుకోవడం తప్పలేదు. బర్రెలు పెట్టుకోవడం ఇట్లా అంటారు ఉంటారు కదా, అట్లా మీకు ఏమన్నా అనిపిస్తుంది? ఇది మన వృత్తి కూడా. మేము యాదవ్స్, మన వృత్తి ఇది. గొర్రెలు బర్రెలే మన వృత్తి. దానికి మనం సిగ్గుపడేది ఎందుకు? మన పని మనం చేసుకోవడానికి. మంచిగానే ఉందా? మంచిగానే ఉంది.